ఈ రాసుల వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఏ విషయానైనా డీల్ చేస్తారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, ఒక్కోసారి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు నిగ్రహం కోల్పోకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా చక్కగా డీల్ చేసే 5 రాశులు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. మీనరాశి. ఈ రాశి వారు నాయకులుగా ఉండే కంపెనీలు, సంస్థలు త్వరగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ రాశి వారు తమ అభిప్రాయమే కాదు, ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. వారు చెప్పేది వింటారు, సహనం ఉంటుంది, వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోరు. అన్ని వైపులా బాగా లోతుగా ఆలోచించి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఆ నిర్ణయాలు కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఇలా ఆలోచించేలా చేయడానికి వీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగిస్తారు. కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఒక రకమైన పిరికితనం ఉంటుంది, అది వీరికి కలిసొస్తుంది. అందుకే వీరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధపడరు. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వీరు లోతుగా అర్థం చేసుకుంటారు. అంతేకాని ఒకవైపే ఆలోచిస్తూ సమస్యను మరింత పెంచరు. ఒక్కోసారి సమస్యల్లో ఉన్నవారిని బయటపడేసేందుకు తమకు మించిన సాహసమే చేస్తారు. సమస్యల్ని పరిష్కరించడంలో వీరిది మరొక రకమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సైలెంట్గా పనైపోతుంది. ఇలా చేయడం మిగతా రాశుల వారికి కష్టం. తులారాశి. ఏ సమస్య వచ్చినా వీరు రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. చాలా ప్రాక్టికల్ విధానంలో పరిష్కరిస్తారు. ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఆలోచన వీరికి ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని తమ కష్టంగా భావిస్తూ బాగా ఫీల్ అవుతారు. ఈ రాశి వారు ఫలితంగా ఆ కష్టం నుంచి బయటపడేందుకు బాగా శ్రమిస్తారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. పైకి ఏమాత్రం ఎమోషన్స్ లేని వారిలా కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. లోపల మాత్రం ఎమోషన్స్ సముద్రమంతా ఉంటాయి. వాటిని వీరు బాగా బ్యాలెన్స్ చేయగలరు. వీరిలో మరో గొప్ప లక్షణం ఏంటంటే, ఇతరులు చెప్పకపోయినా వారి మనసులో భావోద్వేగాల్ని ఈజీగా పసిగట్టేస్తారు. వీరు తమకు సాయం చేసేవారికి, తమను ప్రేమించేవారికి 100% అదే ప్రేమను రిటర్న్ ఇవ్వగలరు. తద్వారా సమస్యలు రాకుండా చేస్తారు. అదేవిధంగా తాము ప్రేమించే ఇతరుల నుంచి కూడా 100% ప్రేమను కోరుకుంటారు. కన్యారాశి. ఈ రాశి వారు నిబద్ధతతో ఉంటారు. ముందుకు దూసుకెళ్లే విధంగా హార్డ్ వర్క్ చేస్తారు. వీరికి ఉండే ఎనలిటికల్ ఆలోచనలు మిగతా వారికి ఉండవు. భావోద్వేగ అంశాలను వీరు చాలా తేలిగ్గా సెటిల్ చేస్తారు. పెద్దగా ఆలోచించకుండానే పరిష్కారం వచ్చే విధంగా చేస్తారు. వీరికి ఫ్యామిలీతో ఉండటం బాగా ఇష్టం. అందువల్ల కుటుంబ సభ్యులు, బంధువులను ప్రేమిస్తారు. వారి బాధలను తమ బాధలుగా మార్చుకుంటారు. త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ఎనలిటికల్ థింకింగ్తో ముందుకెళ్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా డీల్ చేసే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.